టెక్నాలజీస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అమలాపురం. మా వద్ద అన్ని కంప్యూటర్ కోర్సులు మరియు జాబ్ ఓరియంటెడ్ కోర్సులు యందు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. శిక్షణ అనంతరం ISO సర్టిఫికేట్ అందించబడును. కంప్యూటర్ బేసిక్స్ కేవలం 500 రూపాయలకే నేర్పించబడును. అందుబాటు ధరలకే అన్ని ప్రముఖ కంపెనీల కంప్యూటర్లు, CCTV కెమెరాలు, సేల్స్ అండ్ సర్వీస్ కలదు. A to Z ఆన్లైన్ సర్వీస్ కొరకు విచ్చేయండి. మా అడ్రస్ స్మార్ట్ టెక్నాలజీస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఎదురుగా, బ్యాంక్ స్ట్రీట్, కేగ్రహారం, అమలాపురం. ప్రభుత్వం ముందు చూపు లేకుండా టెంపర్మెంట్ నిర్ణయం చేయడం ఫలితంగా ఈ రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. కొత్త విధానం తీసుకురావడం ఆనందదాయకం, సంతోషం. కానీ కొత్త విధానం తీసుకొచ్చేంత వరకు పాత విధానాన్ని కొనసాగించడం కాకుండా, కొత్త విధానం ఇంకా నిర్ణయం కాకుండా ముందే, కొన్ని నెలలకు ముందే పాత విధానాన్ని ఆపేయటం ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో ఇసుక కొరత వచ్చింది. కానీ ప్రభుత్వం ఏం చేసి ఉండాల్సింది ఇసుక కొరత రాకుండా? పాత విధానం ఏదైతే ఉందో దాన్ని కొత్త విధానం తయారయ్యేంత వరకు పాత విధానాన్ని కొనసాగించి ఉండాల్సింది. అలా కాకుండా అలాస్కడను అర్ధాంతరంగా ఇసుక తవ్వకాలు ఆపేయటం ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో ఇసుక కొరత వచ్చింది. మరొకటి, ఎప్పుడు ఆపింది ప్రభుత్వం ఇసుక తవ్వకాలను పూర్తిగా? భవన నిర్మాణ రంగంలో పనులు బాగా ఎక్కువ జరిగే టైంలో ఇసుక తవ్వకాలు ఆపేసింది. మామూలుగా ఈ రాష్ట్రంలో వేసవిలో భవన నిర్మాణాలు బాగా ఎక్కువ జరుగుతాయి. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో విపరీతంగా భవన నిర్మాణాలు, కొత్త నిర్మాణాలు ప్రారంభించడం కానివ్వండి, ఆల్రెడీ ప్రారంభించిన నిర్మాణాలు పూర్తి చేసడం కానివ్వండి, ఈ 3 నెలల్లో బాగా జరుగుతాయి. ప్రభుత్వం ఇసుక తవ్వకాలు కరెక్ట్ గా ఏప్రిల్ మాసంలో ఆపింది. దాని ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో ఇసుక కొరత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మీ అందరూ చూస్తున్నారు కదా, ఈరోజు రాష్ట్రంలో వరదలు వచ్చినాయి కదా. నిజమే, వరదలు ఎప్పుడు వచ్చినాయి? సెప్టెంబర్ 5 తర్వాత వరదలు వచ్చినాయి రాష్ట్రంలో. మరి ప్రభుత్వం ఇసుక ఎప్పుడు తీసి ఉండాల్సింది? వరదలు రాకన్నా ముందు తీసి ఉండాల్సింది. ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత వరదలు వచ్చినాయని చెప్పానంటే, ఆపాటికే వరదలకు ముందు ఇసుక తవ్వకాలు నిషేధించడం దాని ఫలితంగానేమో ఒక 7 రకాలుగా ఇసుక తవ్వకాలు ఆపేశారు. దాని ఫలితంగా ఇసుక తీవ్రమైనటువంటి కొరత వచ్చింది. ఇసుకను కొత్త విధానం ఎప్పుడు ప్రారంభించావో, ప్రారంభించిన 2-3 రోజులకే వరద వచ్చి రాష్ట్రాన్ని ముంచెత్తింది. దాని ఫలితంగా ఇసుక తవ్వక మరింత తీవ్రంగా ముందుకొచ్చింది. కాబట్టి ఇసుక తవ్వకాలు ఆపేయటానికి వరదలకి సంబంధం లేదు. ఇసుక తవ్వకాలు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఆపేసిన 3.5-4 మాసాలు తర్వాత వరదలు వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఇసుక లభ్యత లేకపోవడానికి కారణం వరద అనేది కేవలం కుంటి సౌకర్యం మాత్రమే. ప్రభుత్వం తప్పించుకునే దానికోసం చెప్తున్నటువంటి వాదనలుగా భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము భావిస్తున్నాం. ఇసుక అక్రమంగా మేము సరఫరా కానీయం, అంతా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది మా పద్ధతి అని చెప్పని రాష్ట ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రకటిస్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే, మీరు ప్రభుత్వం వైపు నుంచి చెప్పేటువంటి వాదనలు నిజమని రాష్ట కార్మిక వర్గం, భవన నిర్మాణ కార్మికులు విశ్వసించాలి అంటే ఈ ప్రభుత్వం 3 చోట్ల చెక్పోస్టులు పెట్టాలి. 1 నెల్లూరు జిల్లా తడ, 2 అనంతపురం జిల్లా తుముకూరు చెక్పోస్ట్ ఏరియా, 3 కృష్ణా జిల్లా జగ్గైపేట. ఎందుకని 3 చోట్ల? ఈ 3 మార్గాల ద్వారా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కి 1,000 లారీలు ప్రతిరోజు ఇసుక అక్రమంగా తరలిపోతుంది. రాష్ట్రంలోనేమో ఒక పక్కన ఇసుక కొరత అంటున్నాం, ఇసుక లభ్యత లేక 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేదు, మరోవైపున దొరికే అరాపరా ఇసుక కూడా, తవ్వుతున్నటువంటి అరాపరా ఇసుక కూడా 100 లారీలు పొరుగు రాష్ట్రాలకు పోతా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలకు పోయే ఇసుకని రవాణాని ప్రభుత్వం నివారించగలిగితే, చిత్తశుద్ధితో నివారించగలిగితే ఈ రాష్ట్రంలో ఇసుక కొరత కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆ పని చేయకుండా ఇసుక కొరత లేదు అని చెప్పి బొక్కాయించడం అని అంటే మసిగూచి మారేడు గైడింగ్ చేయడం తప్ప మరొకటి కాదు. మేము ఆన్లైన్ పద్ధతి తీసుకుని వచ్చాం. ఆన్లైన్ లో ఇసుక ఎవరికి కావాలంటే వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటున్నారు. పోనీ ఈ పద్ధతి ఏమన్నా కరెక్ట్ గా ఉందా అని చెప్పారంటే, ఈ ఆన్లైన్ విధానం రోజులో 24 గంటలు పనిచేయాలి. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఈ సౌకర్యం ఉండాలి. కానీ ఏం జరుగుతుంది,
కేవలం ఇసుక తవ్వకాల కోసం మీరు ప్రారంభించినటువంటి వెబ్సైట్ రోజులో 15-20 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఈ 15-20 నిమిషాలు కూడా ఏ రోజు ఏ సమయంలో పనిచేస్తుందో మాకెవరికి సమాచారం లేదు. రాష్ట్రంలో అత్యధిక మంది భవన నిర్మాణ యజమానులకి సమాచారం ఉండటం లేదు. కేవలం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్నటువంటి పెద్ద మనుషులకు మాత్రం ముందస్తుగానే సమాచారం వస్తుంది. ఏ రోజు ఏ టైంలో ఆన్లైన్ పనిచేయబోతున్నదో వీళ్లకు ముందుగానే సమాచారం ఉంటున్నది. ఆ సమాచారానికి అనుగుణంగా వాళ్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి పెద్ద మనుషులు ఆన్లైన్ లో అఫీషియల్ గా వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకుని వచ్చి ఆ బుకింగ్ ద్వారా వచ్చినటువంటి ఇసుకని వేలాది రూపాయలు ధర పెంచి బయట అమ్ముకుంటా ఉన్నారు. మీకు ఒకటే ఎగ్జాంపుల్, నెల్లూరు జిల్లా పెన్నా నదిలో ఇసుక తవ్వి విజయవాడ తీసుకుని వచ్చి విజయవాడలో 20 టన్నుల లారీ 52,000 అమ్ముతుందన్నమాట, వాస్తవం కాదా? అదే ఇసుకని 50-60,000 విశాఖపట్నం తీసుకుని పోయి అమ్ముతున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇసుక తవ్వకాలు కావాలనే ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించి తన మనుషుల చేత అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి మాట వాస్తవం. ప్రభుత్వం తక్షణమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ ఏదైతే రికమెండ్ చేసిందో ఈ రాష్ట్రంలో 257 చోట్ల ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చని పర్మిట్ చేసిందో, ఈ ప్రభుత్వానికి ఎన్జీటీ ఇచ్చినటువంటి పర్మిషన్ ఆధారంగా 257 చోట్ల ఇసుక క్వారీలు తక్షణమే ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పద్ధతి ఏమిటంటే, 257 చోట్ల మనం ఇసుక తవ్వుకోవడానికి అవకాశం ఉంటే ఈ రాష్ట్రంలో కేవలం 41 క్వారీలను మాత్రమే ఇసుక తవ్వకాలు చేపడుతుంది. ఈ 41 క్వారీల్లో కూడా పూర్తి స్థాయిలో ఇసుక తవ్వకాలు చేయడం లేదు. కాబట్టే ఇసుక కొరత ఈరోజు తీవ్రతరం అవుతా ఉంది. కాబట్టి ఇసుక కొరత లేకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం విధానం మారాలి. 257 క్వారీల్లోనే ఇసుక తవ్వకాలు ప్రారంభించాలి. మరొకటి, ఈ ప్రభుత్వం టన్ను ఇసుకని 375 రూపాయలను నిర్ణయం చేసింది. 375 రూపాయలు ఇసుక అంటే సుమారు కేజీ 3.75 రూపాయలు, ఉప్పు ధర 7 రూపాయలు కిలో. ఇసుక కొనుగోలు ట్రాన్స్పోర్ట్ రెండు కలిపితే 10 రూపాయలు అవుతుంది కిలో. అంటే ఇసుక అంత ఎక్కువ ధర పెడితే నిర్మాణాలు సాగుతాయా ముందుకి? ఒక పక్కనే రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది, ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి మందగమనంలో ఉంది, మొత్తం ప్రపంచంలోనే ఆర్థిక మందగమనం వస్తుంది అన్నటువంటి నేపథ్యంలో, రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని లక్షల ప్లాట్లు కట్టినటువంటి ఫ్లాట్లు కొనే దిక్కు లేదు అని చెప్పని ఉన్నటువంటి వాతావరణంలో ఇసుక ధర పెంచడం అనంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని పడేయటమే. ఇందులో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి పోవటం ఒకటే కాదు, రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇసుక సరఫరాని పెంచాలని, ఇసుక క్వారీల సంఖ్య పెంచాలని భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కోరికలన్నీ సాధించడం కోసం భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి పోవటానికి రాష్ట్ర ప్రభుత్వ విధానం కారణం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తూ ఉపాధిని పోగొట్టుకున్నారో వారందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయల జీవనభృతిని ఇవ్వాలని చెప్పని 31 అక్టోబర్ 2019 భవన నిర్మాణ కార్మికులందరినీ అన్ని జిల్లాల నుంచి వేలాది మందిని విజయవాడ తీసుకొస్తాం, విజయవాడలో భవన నిర్మాణ కార్మికులతో ప్రభుత్వానికి సామూహికంగా రాయబారం నిర్వహించాలని చెప్పని భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము భావిస్తా ఉన్నాం. సామూహిక రాయబారాన్ని ప్రభుత్వం చెవికెక్కించుకోవాలి, ప్రభుత్వం ఆలోచన చేయాలి. భవన నిర్మాణ కార్మికులందరికీ 10,000 రూపాయల జీవనభృతిని ఇవ్వడం కోసం ప్రభుత్వం ఆలోచించాలని చెప్పని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకోవాలి, పరిగణించాలి. ఆ రకంగా భవన నిర్మాణ కార్మికులందరికీ 10,000 రూపాయల జీవనభృతిని ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆ డిమాండ్లు గనక పట్టించుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి ఆందోళన పోరాటాలకి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.